हाय फ्रेंड्स वेलकम टू माय चैनल स्मार्ट दाक्षिता ఈరోజు మీకు చూపిస్తున్న వీడియో सीसी कैमरा वाईफाई सीसी कैमरा గురించి అండి నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను ఇది వచ్చేసేసి నాకు 2400 రూపాయస్ పడ్డదండి ఇది మనకు వచ్చిన అమెజాన్ బాక్స్ లో ఆర్డర్ చేశాను అమెజాన్ బాక్స్ నుంచి మనకు ఈ విధంగా బాక్స్ వచ్చిందండి ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఈ వీడియోలో మీకు మనం सीसी कैमरा కు ఏమేమి వచ్చాయి ఎలా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి దీని వల్ల మనకు ఎటువంటి యూజెస్ ఉంటాయి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ सीसी कैमरा తో పాటు నేను దీంట్లో ఉండడానికి మెమరీ కార్డు కూడా ఆర్డర్ చేశాను ఈ మెమరీ కార్డు అయితే ఈ విధంగా వచ్చిందండి ఇది మనకు 1060 రూపాయస్ వచ్చిందండి ఇప్పుడు మనము ఈ బాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నానండి ఈ బాక్స్ లో ఏమేం ఐటమ్స్ వచ్చాయి మనకు ఆ ఐటమ్స్ గురించి కూడా ఒక్కొక్క ఐటమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది చూస్తూ ఉండండి ఇది వచ్చేసేసి బిల్ అండి ఆథరైజ్డ్ సిగ్నేచర్ వారంటీ కార్డు తోటి మనకు ఈ విధంగా బాక్స్ అయితే వచ్చిందండి మొత్తం కవర్ తోటి ప్యాకింగ్ అయి ఉన్నది ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే నేను ఆర్డర్ చేసినది సిపి ప్లస్ ఈ కంపెనీ వచ్చేసేసి ఈజీ క్యామ్ E21 2MP ఫుల్ హెచ్డి కెమెరా అండి ఇది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు బాక్స్ అయితే కవర్ తీసినానండి ఒకసారి నేను బాక్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనకు ఈ సీసీ కెమెరా అనేది ఇందులో ఉన్నదండి ఇది వచ్చేసి ఏమనుందో చూద్దాము ఇందులో మనకు యుఎస్బి ఛార్జర్ డివైస్ అండి ఇది ప్లస్ మనము యాంటీనా ఫిట్ చేసుకోవడానికి ఒక యాంటీనా ఉన్నది దానికి సంబంధించిన స్క్రూస్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి యుఎస్బి కేబుల్ అండి यूएसबी केबल इच्छे मन को सीसी कैमरा वाईफाई सीसी कैमरा मन को इकड़ इंटरनेट केबल एक्सेस डिवाइस इधर रीसेट बटन मन केबल चार्जिंग केबल इधे स्पीकर इकड़ इंकोक स्पीकर इच्छा इधी मन को कैमरा కూడా ఉన్నదండి బాక్స్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఐటమ్స్ ఇవ్వండి ఒకటి మనకు బుక్లెట్ అనేది ఇచ్చినారు వాళ్ళు ఇందులో మనము ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మొబైల్ లా ప్లస్ దీనికి సంబంధించిన లోగో యాక్సెస్ లోగో అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి ఇది ఒకటి ఇంకొకటి వచ్చేసేసి మనకు ఛార్జర్ ఈ ఛార్జర్ అనేది ఇచ్చినారండి దానికి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ ఇది ఇది ఒకటి ఇవ్వడం జరిగింది ఈ యాంటీనా ఒకటి ఇవ్వడం జరిగిందండి ఈ ఫిట్టింగ్ చేసుకోవడానికి యాంటీనా మరియు దానికి సంబంధించిన ఫిట్టింగ్ స్క్రూస్ ఇది మనకు ఇచ్చిన సీసీ కెమెరా అండి ఇప్పుడు ఈ సీసీ కెమెరాను మనం ఈ బ్లాక్ కెమెరా ఉన్నదని పైకి అన్నప్పుడు ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి మెమరీ కార్డు కూడా ఇవ్వడం జరిగినదండి ఇది మనకు అమెజాన్ లో ఆర్డర్ చేయగా వచ్చిన స్పేర్ పార్ట్స్ ఐటమ్స్ ఇవి నేను సెపరేట్ గా ఈ మెమరీ కార్డు అనేది కూడా ఆర్డర్ చేసుకున్నాను ఈ మెమరీ కార్డు అయితే ఈ విధంగా మనకు అమెజాన్ ల నుంచి రావడం అయితే జరిగిందండి మనకు ఈ సీసీ కెమెరాకు వెనుక భాగంలో మనకి థ్రెడ్డింగ్ సిస్టం అనేది ఉన్నదండి ఇప్పుడు మనకి ఇచ్చిన యాంటీనాను ఈ థ్రెడ్డింగ్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి అది ఎలా చేసుకుంటున్నానో ఒకసారి చూడండి ఇప్పుడు యాంటీనా అయితే మనకు ఫిట్టింగ్ అయిపోయిందండి మనము యాంటీనాను మనకు సీలింగ్ కి గాని ఈ వాల్స్ కి గాని ఫిట్టింగ్ చేసుకోవడానికి కంఫర్ట్ గా అయితే ఉన్నదండి
ఇలా మనం ఫిట్టింగ్ చేసుకొని మనం ఇలా రొటేట్ అనేది చేసుకోవచ్చండి. మనకి ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో వాల్కి ఈ విధంగా కానీ లేదా సీలింగ్కి ఈ విధంగా కానీ మనము పెట్టుకోవడానికి అవకాశంగా అయితే ఉన్నది. ఇప్పుడు మనము సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ అనేది చూద్దామండి. ఈ కేబుల్ తీసుకుంటున్నాను నేను, మన పవర్ ఛార్జర్లకి కనెక్ట్ చేస్తున్నాను. ఈ కెమెరా మనకు వెనక ఇచ్చిన పిన్కి కనెక్ట్ చేస్తున్నానండి. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం పవర్ సప్లైకి పెడుతున్నాను. పవర్ సప్లైకి కనెక్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకు పవర్ కనెక్టింగ్ అయినది. ఇప్పుడు మనము మొబైల్లో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుందామండి. అది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలన్నది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనము ఇచ్చిన ఈ బుక్లెట్ ఉన్నది కదా, ఈ బుక్లెట్ అనేది తీసుకొని దీంట్లో మనకు గూగుల్ ప్లే స్కానర్ ఉందండి. ఈ విధంగా నా మొబైల్లో స్కానర్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ బుక్లెట్ మీద స్కాన్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకు గో టు వెబ్సైట్స్ అనే ఆప్షన్ అనేది ఓపెన్ అయిందండి. ఈ ప్లేస్టోర్లో ఈజీ క్యామ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్నామండి. ఇక్కడ అగ్రి దగ్గర క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సైన్అప్ అడుగుతుందండి. ఈ సైన్అప్లో మనము లొకేషన్ ఇండియా అని వస్తుంది. ఇక్కడ మనం మెయిల్ ఐడి అనేది ప్రెస్ చేయాలండి. మెయిల్ ఐడి ఇచ్చుకున్న తర్వాత మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఆ కోడ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు యాప్ అన్నది ఓపెన్ అవుతుంది. నాకు ఆల్రెడీ నేను యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నానండి. ఈ విధంగా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మోడ్ అనేది నాకు ఇలా కనిపిస్తుందండి. ఇప్పుడు మనము పైకి అనుకోవాలనుకుంటే ఈ కెమెరాలనే ఇట్లా మనం పైకి అనుకోవటానికి కూడా వీలవుతుంది. డౌన్ కూడా అనుకోవచ్చండి. చూస్తున్నాం చూడండి, మనం పైకి ఎలా అనుకుంటున్నాం అన్నది. ఈ కిందికి అన్నప్పుడు ఇలా జరుగుతుంది. మనం సైడ్కి అనుకోవడానికి మన మొబైల్లోనే అనుకోవచ్చు అండి. ఇప్పుడు మనము మొబైల్ నుంచే మనం వాయిస్ కమాండ్ కూడా ఇవ్వడానికి ఇక్కడ కింద ఒక ఆప్షన్ అనేది ఉన్నదండి. ఇక్కడ వాయిస్ దగ్గర క్లిక్ చేసి మనం చెప్పిన వాయిస్ అనేది మనకు సీసీ కెమెరాలు అనేది వినపడుతుందండి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ వాయిస్ బటన్ దగ్గర క్లిక్ చేసి హోల్డ్ లింక్ దగ్గర మనం ఇక్కడ ఎలో ఆప్షన్ అడుగుతుందండి. ఎలో దగ్గర క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వాయిస్ ఇస్తున్నాం, ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉందండి. ఇక్కడ మనకు కెమెరా సింబల్, మనం ఏదైనా ఫోటో తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ మన మొబైల్ నుంచి తీసుకోవచ్చండి. ఇక్కడ ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ ఈజీ క్యామ్ యాక్సెస్ అడుగుతుందండి. ఇలా మనకు ఫోటో అనేది తీసుకోవచ్చు. ఇంకొకటి ఆప్షన్ ఉన్నది, ఇక్కడ వీడియో సింబల్ దగ్గర క్లిక్ చేస్తే మనకు రికార్డింగ్ కూడా అవుతుంటుందండి. మళ్ళీ మనము ఆఫ్ చేసుకోవాలి, రికార్డ్ అనేది క్లోజ్ అయిపోతుందండి. ఇప్పుడు సీసీ కెమెరా అనేది ఫిట్టింగ్ చేసుకుంటున్నామండి.
ఈ విధంగా అయితే మా ఇంట్లో ఫిట్టింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ నుంచి మా పార్కింగ్ లొకేషన్ అంతా కనిపిస్తుంది. ఇదంతా పార్కింగ్ లొకేషన్ అండి. ఆ ఎంట్రన్స్ గేట్ నుంచి ఎవరు వచ్చినా కూడా మనం చూసుకోవడానికి యూజ్గా ఉంటుందండి. మనం తీసుకొచ్చిన 1 GB మెమరీ కార్డ్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి. మెమరీ కార్డ్ అనేది దీంట్లో ఇన్స్టాల్ చేసుకున్నామండి. ఈ విధంగా ఫిట్టింగ్ అయితే చేసుకున్నాము. ఈ సిసి కెమెరా అనేది ఇన్స్టాల్ చేసేసినామండి మా పార్కింగ్ ఏరియాలో. ఇప్పుడు వ్యూ అనేది మీకు చూపిస్తున్నాను. ఇది డే లైట్ వ్యూ అండి. మళ్ళీ నైట్ కూడా ఒకసారి రికార్డింగ్ చేసి మీకు అప్డేట్ చేస్తానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది నైట్ విజన్ అండి. నైట్ అనేది మా సిసి కెమెరా వ్యూ ఇలా కనపడుతున్నది. ఇందులో మనకు కొన్ని కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి, అవేమిటో మీకు చెప్తుంటాను. ఇప్పుడు ఇందులో జూమ్ అనేది ఆప్షన్ కూడా ఉన్నదండి. ఇలా మనము జూమ్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ప్లస్ అలెక్సా ఆప్షన్ కూడా మనకు ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇంకొక ఆప్షన్ వచ్చేసి మనం మెమరీ కార్డు ఇందులో ఇన్సర్ట్ చేసినాం కాబట్టి మనకు ప్లేబ్యాక్ ఆప్షన్ కూడా మనకు ఉంటుందండి. ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు మనము ఈ ప్లేబ్యాక్ ఆప్షన్లోకి వెళ్ళి మనం రివ్యూ అనేది చూసుకోవడానికి వీలుగా ఉన్నది. ఓవరాల్గా మొత్తానికి ఈ సిపి ప్లస్ E21 కెమెరా అయితే మాకు యూస్ఫుల్గా అనిపిస్తున్నదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.